అధ్యక్ష, ఎక్సైజ్ ఇదైతే సిగ్గుతో తలదించుకోవాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు. అధ్యక్ష, గత బడ్జెట్లో మంచిగా వినండి, మంచిగా వినండి, 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 నేను చెప్పింది వినక తలదించుకోవడం తప్ప తలెత్తే పరిస్థితి ఉండదు మీకు. అధ్యక్ష, అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష, 2023-24లో ఎక్సైజ్ ద్వారా ఈ రాష్ట్రానికి ప్రతిపాదించిన బడ్జెట్ ఆదాయం 19,884 కోట్లు. ఇందులో ఏముంటుందంటే అధ్యక్ష, ఈ 19,884 కోట్లు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి షాప్స్ యాక్షన్ పెడతాం. ఈ ఇయర్ ఉండదు షాప్ యాక్షన్స్, పోయినసారి అయింది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తుంది. అయితే ఆ షాప్ యాక్షన్స్ పెట్టినప్పుడు 2,000 కోట్లు అదనంగా వస్తుంది. అయితే ఈసారి ఆదాయం లేకపోయినా గౌరవనీయులైన భట్టి గారు ఎక్సైజ్ ట్యాక్స్ మీద వచ్చే ఆదాయం ఎంత, 25,617 కోట్లు పెట్టారు. అంటే ఎక్సైజ్ సుంకం ద్వారా పోయిన సంవత్సరం కంటే 5,773 కోట్లు అదనంగా వస్తుందని చెప్పి ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టారు. అంతేకాదు, వ్యాట్ బై ఎక్సైజ్, వ్యాట్ రూపంలో మరో 2,760 కోట్లు ఎక్సైజ్ మీద ఆదాయం ఎక్కువ వస్తుందని పెట్టారు. అంటే పోయిన సంవత్సరం కంటే కూడా ఈ బడ్జెట్లో 5,773 ప్లస్ వ్యాట్ మీద 2,000, అంటే 7,773 కోట్ల రూపాయలు గత సంవత్సరం కంటే ఎక్సైజ్ మీద ఆదాయం ఎక్కువ వస్తుందని బడ్జెట్లో పెట్టారు. బడ్జెట్ మీద మొత్తం ఆదాయం ఎంత ఆశిస్తుంది తెలుసా అధ్యక్ష? ఈ ప్రభుత్వం ఎక్సైజ్ అండ్ వ్యాట్ కలిపి 42,049 కోట్లు ఎక్సైజ్ రూపంలో ఆదాయం సంపాదిస్తామని బడ్జెట్లో గౌరవ ఆర్థిక మంత్రి పెట్టారు. 42,000 కోట్లు అధ్యక్ష. అంటే గతంలో ఇదే భట్టి గారు ఇదే అసెంబ్లీలో మాట్లాడారు, అప్పుడు ఉన్నది 25,000 కోట్లు ఆదాయం, వీళ్ళు 42,000 కోట్లు చేసింది. ఇప్పుడు ఏం మాట్లాడినరో భట్టి గారు ఎక్సైజ్ మీద నేను వినిపిస్తా అధ్యక్ష. అంటే ప్రతిపక్షంలో ఒక మాట అధికారంలోకి రాగానే మర్చిపోతారు. గ్రామీణ ప్రాంతాల్లో మద్యం సమస్య అత్యంత భయానకంగా మారింది, బెల్ట్ షాపులు పెట్టి జనాన్ని విపరీతంగా పీడిస్తున్నారు, దీని గురించి ఆలోచన చెయ్యండి అధ్యక్ష. ఆ రోజు గ్రామానికో బెల్ట్ షాప్ ఉంది, ఇప్పుడు మీరు చెప్పిన 42,000 కోట్లు కావాలంటే గల్లీకో బెల్ట్ షాప్ పెట్టారు, మీరు గల్లీకో బెల్ట్ షాప్ పెట్టే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అధ్యక్ష ఇంకా అధ్యక్ష హరీష్ రావు గారు అధ్యక్ష చెప్పిన దానిలో వాస్తవికత ఎంత ఆలోచించిన అధ్యక్ష? గతంలో 2023లో 19,000 ఆదాయాన్ని మాట్లాడినారు, వాస్తవంగా ఆ లెక్కకు వస్తే 2014లో కేవలం 10,000 కోట్ల రూపాయలు ఎక్సైజ్ ఆదాయం. చివరి సంవత్సరం 2023-24 చూస్తే అధ్యక్ష 34,000 వాళ్ళ ప్రభుత్వ హయాంలో చివరి సంవత్సరము ఆదాయము 34,869 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది అధ్యక్ష. అధ్యక్ష అదనంగా కూర్చోండి అధ్యక్ష, అదనంగా చూపించిన ఆదాయం ఏదో ఉంది అధ్యక్ష? ఇది రేట్లు పెంచు కాదు అధ్యక్ష, పిల్ఫరేజెస్ టెక్నాలజీ యూజ్ చేసి అక్రమంగా కావచ్చు, అక్రమంగా ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు వచ్చి దానికి రావడం కాదు, వచ్చేటువంటి దానిలో టెక్నాలజీని యూజ్ చేసి తగ్గించి రాష్ట్ర ఆదాయం పెంచు అధ్యక్ష, రేట్లు పెంచు పెంచు కాదు అధ్యక్ష, ఈ వాస్తవాన్ని గ్రహించాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. సార్ గౌరవ స్పీకర్ గారు హరీష్ రావు గారు మీరేమన్నారు, సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఆ కన్సల్ట్ మినిస్టర్ మాట్లాడే అవకాశం ఉన్నదండి. మీ లెక్కల ప్రకారము వారిచ్చే సమాధానాన్ని మీరు కూడా వినాలి. వివేకానంద గారు, మీరు సభా సమయాన్ని వృధా చేయొద్దు ప్లీజ్ ప్లీజ్. అంత జోష్కు రాకండి మీరు ప్లీజ్. హరీష్ రావు గారు సార్, స్పీకర్ సార్,
ఎల్ఏ మినిస్టర్ గారు ఉన్నారు, అనుభవజ్ఞులైన ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు. సార్, ఇది బడ్జెట్ మీద చర్చ, అబ్జెక్షన్ ఉంటే ఎల్ఏ మినిస్టర్ కానీ డిప్యూటీ సీఎం ఫైనాన్స్ కానీ లేవాలి అధ్యక్ష. రేపు పద్దుల మీద చర్చ ఉంది, పద్దుల మీద రేపు చర్చ ఉన్నప్పుడు కన్సర్న్ మినిస్టర్స్ని చెప్పమనండి, అభ్యంతరం లేదు. ఇప్పుడు నేను ఒక శాఖకు ఒక మంత్రి లేస్తే నేను ఇప్పుడు 32 శాఖలు మాట్లాడాలి, అందరు లేస్తారా మంత్రులు? దే హ్యావ్ టు ఆన్సర్. రేపటి నుంచి పద్దులు ఉన్నాయి, దాని మీద మాట్లాడమనండి. ఒకటి, ఇప్పుడు ఏదన్నా చెప్పాల్సి ఉంటే డిప్యూటీ సీఎం చెప్పాలి, నేను డీవియేట్ అయితే ఎల్ఏ మినిస్టర్ గారు మాట్లాడాలి, లేదా సభానాయకుడికి అవకాశం ఉంటుంది. దయచేసి మినిస్టర్స్ నుంచి ఇంటరప్షన్ లేకుండా చూడండి ప్లీజ్. అయితే గౌరవనీయులు మన జూపల్లి కృష్ణారావు గారు, ఎక్సైజ్ మంత్రి గారు వాస్తవాలు ఒప్పుకున్నందుకు వారికి ధన్యవాదాలు. 7,000 కోట్లు పెంచుతున్నాం ఈసారి ఎక్సైజ్ మీద. 42,000 కోట్ల ఆదాయాన్ని మేము గల్లీకో బెల్ట్ షాపు పెట్టి ప్రజల రక్త మాంసాలు పీల్చి పిప్పి చేసి వసూలు చేస్తామని ఆయన అధ్యక్ష హరీష్ రావు గారు ఇంతకుముందు లెజిస్లేటివ్ అఫైర్స్ మంత్రిగా కూడా చేశారు, ఫైనాన్స్ మినిస్టర్గా కూడా చేశారు. సభలో ఇవాళ 10 సంవత్సరాలు వాళ్ళు ఆర్థిక విధ్వంసం చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి అసలు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి జీతాలు కూడా ఇవ్వలేనటువంటి కటకటలాడే పరిస్థితులు ఈ రాష్ట్రాన్ని నెట్టేస్తే ఇప్పుడే కొద్దిగా ఘాట్లో పెట్టి నెల నెల మొదటి తారీఖున వాళ్ళ జీతాలు ఇస్తూ ఇటు వ్యవసాయాన్ని, సంక్షేమాన్ని, పరిశ్రమల్ని, హైదరాబాద్ నగరాన్ని, మహిళల్ని, యువతని అందరినీ దృష్టిలో పెట్టుకొని ఒక ఆలోచనాభరితమైనటువంటి బడ్జెట్ను ప్రవేశపెడితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు. కానీ హరీష్ రావు గారు ఒక్కడికి మాత్రం చాలా కంటగింపుగా ఉన్నారు అధ్యక్ష. ఏంది రాష్ట్రాన్ని బాగు చేయటం కోసం ఇట్లా బడ్జెట్ పెడతా ఉన్నారు, మాలాగా ఆదాయాన్ని అంతా రకరకాల మార్గాల్లో ఖాళీ చేస్తే అయిపోయేది కదా, ఇదేంది అని వారు మాట్లాడుతూ, మేము వాస్తవాలే మాట్లాడతాం, మాదంతా విన్న తర్వాత మీరు చెప్పండి అన్నారు, నేను సైలెంట్ కూర్చొని రాసుకుంటున్నాను. ఏం చెప్పారు లేచి? ఎక్సైజ్ మంత్రి గారట లేచారట, వారు 7,000 కోట్ల ఆదాయాన్ని పెంచడానికి గల్లీ గల్లీ బెల్ట్ షాప్ పెడతాం, మేము పెంచుతామని వారు చెప్పారట. ఇప్పుడే కదా అందరు విన్నారు కదా అధ్యక్ష, ఆ మాట ఏమని అన్నారా వారు? ఇంతకంటే అన్యాయంగా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ఈ రాష్ట్ర ప్రజలకు భ్రమలు కల్పించి 10 ఏళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టారు, 5 నిమిషాల్లోనే భ్రమలు కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎక్కడ అన్యాయం అధ్యక్ష? మీరు వాస్తవాలు జాగ్రత్తగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎస్ క్రిటికల్ ఎనలిటికల్గా మీరు మేము పెట్టిన బడ్జెట్ మీద ఇగో దీన్ని పెట్టారు ఈ శాఖకి, ఇది సరిపోలేదు, ఈ శాఖకి తగ్గించారు, ఈ శాఖ పెంచారు, దీనివల్ల యువతకు నష్టం అవుతుంది, దీనివల్ల 72,000 కోట్లు పెట్టడం వల్ల వ్యవసాయానికి నష్టం జరుగుతుంది, అంత పెట్టకుండా ఉండాల్సి ఉండే, మాలాగా ఏదో 15-20 వేల కోట్లు పెడితే బాగుండేది, లేకపోతే హైదరాబాద్ నగరానికి 10 వేల కోట్లు పెట్టారు, ఎందుకు పెట్టారు అనవసరం? దీన్ని గాలికి వదిలేస్తే మాలా కొద్ది వర్షం రాగానే మొత్తం మురుగునీళ్ళు అంతా రోడ్డు మీదకి వచ్చి ఇబ్బంది పడేవాళ్ళు, అట్లా చేయాలి. కానీ ఇదంతా ఏందని చెప్తే కొద్దిగా బాగుంది. ఇవన్నీ వదిలేసి ఏదేదో మాట్లాడుతున్నాను, నేను ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాను, మేము మీరు చెప్పేదాన్ని ప్రతిదాన్ని వింటున్నాం. అసలు మేము ఏమనుకున్నాము, ఇంత బాగా బడ్జెట్ పెట్టాము, సరే ఈ బడ్జెట్ మీద నిన్న వారు బడ్జెట్ వినడానికి వచ్చారు కదా ఎల్ఓపి గారు వచ్చారు కదా, వారు ఇవాళ వచ్చి ఏమైనా మాట్లాడతారేమో, ఏమైనా ఉంటే విని సమాధానం చెప్దాం అనుకున్నాం, వారు రాలేదు. రాకపోగా వీరు మాత్రం అన్నీ వారు రాలేదు, బాధ్యత లేదని దీని ద్వారానే స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇవాళ ఏదో మాట్లాడదు కాబట్టి గుడ్డగాల్చి మీద వేసిపోదాం అనంటే ఎట్లండి? ఇది కరెక్ట్ కాదు హరీష్ రావు గారు, మీరు పద్ధతిగా మాట్లాడండి, మేము డిఫరెంట్గా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. సో ఫైనల్గా భట్టి గారు కూడా డిస్ప్యూట్ చేయలే ఒక విషయంలో మాత్రం, ఎక్సైజ్ మంత్రి గారైనా ఉప ముఖ్యమంత్రి గారైనా 7,200 కోట్లు ఈ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 7,200 కోట్లు సార్. మేము మళ్ళీ చెప్తా ఉన్నాను సార్,
ఇట్లా సభను కానీ సభను తప్పుదోవ పట్టించడానికి కానీ ఈ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కానీ ప్రయత్నం చేస్తే ఇది సరైన పద్ధతి కాదు అధ్యక్ష. నేను మళ్ళొకసారి వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేనట ఒప్పుకున్నాను అటు వారు చెప్పిన దానికి. ఏ ఒప్పుకున్నాను అధ్యక్ష, మీ ముందే కదా మాట్లాడింది. అంటే ఇంతకంటే పచ్చిగా నేను అనకూడదు మరి అబద్ధం అని, ఇంతకంటే సత్యదూరం అయినటువంటి మాటలు ఎంత భయంకరంగా ఇట్లే భ్రమలు కల్పిస్తే ఎట్లా అధ్యక్ష? అది హౌస్లో నిమిషంలోనే, రోజులు కూడా కాదు, నిమిషంలోనే ఎంత భ్రమలు కల్పిస్తే ఎట్లా సార్? ఇప్పుడు నేను ఏం తప్పు చెప్పలేదు అధ్యక్ష. పోయిన ఆర్థిక సంవత్సరం కంటే ఈ ఆర్థిక సంవత్సరం ఎక్సైజ్ మీద 7,200 కోట్ల రూపాయల ఆదాయం పెరుగుతుంది. ఈ సంవత్సరం 42,000 కోట్ల రూపాయలు ఎక్సైజ్ మీద మేము ఆదాయం తెచ్చుకుంటామని బడ్జెట్లో పెట్టారా లేదా బట్టి గారిని చెప్పమనండి. మళ్ళీ ఒకసారి చెప్తా మీకు లెక్కలన్నీ మీరు మాట్లాడేటప్పుడు. అయినా మీరు తొందరపడుతున్నారు కానీ చెప్తున్నాను, ఇప్పుడే చెప్పండి. అప్పటిదాకా ఎందుకు? ఆహా, ఎక్సైజ్లో మేము ఆక్షన్ పెట్టాము గత సంవత్సరం, అందుకే మాకు ఆదాయం పెరిగింది. ఈ సంవత్సరం కదా పెట్టాల్సింది, నిజమే. మేము కూడా అనుకున్నాం ఈ సంవత్సరం కదా ఆక్షన్ పెట్టాల్సింది. మీరు ముందే ఎందుకు కూశారు అధ్యక్ష? ముందే ఎందుకు కూశాను? ఎందుకు కూశారు మీరు? ఈ సంవత్సరం పెట్టాల్సిన ఆక్షన్ మేము ముందే ఎలక్ట్రికల్ కంటే ముందు ఎందుకు పెట్టుకున్నారు? అంటే ఏదో దాంట్లో ఎంత దొరికితే అంత దోసుకున్నాం అనే ఆలోచన మీద. అది తప్ప ఇంకోట రెండోది ఇంకోటి చెప్తున్నా ఏంటి అధ్యక్ష, టానిక్ లాంటి షాప్స్ దుకాణాలు పెట్టి ఆక్షన్ ద్వారా స్పష్టంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని ప్రభుత్వానికి రానియకుండా సంబంధం లేకుండా అడ్డగోలుగా మీరు లైసెన్సులు ఇచ్చి టానిక్ లాంటివి పెట్టి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని కొద్దిమంది కుటుంబాల చేతుల్లో బయటట్టు చేశారు. అటువంటి దాన్ని మేము పోనీయం. ఆ ఆదాయం అంతా రాష్ట్రానికి వచ్చేటట్టే చేస్తాం. అటువంటి వ్యక్తుల చేతుల్లోకి రాష్ట్ర ఖజానాన్ని పోనీయకుండా మేము జాగ్రత్త కాపాడుతాం. ఆ లెక్కలు కూడా చెప్తాను. మీరు తొందరపడుతున్నారు కాబట్టి ముందే చెప్పాను, ఇంకా ఉంది దాని గురించి అన్ని చెప్తాను. మీరు విన్నారు, ఈ సభను వింటున్న ప్రజలు, చూస్తున్న ప్రజలు కూడా విన్నారు. నేను చెప్పిన 42,000 కోట్లు ఎక్సైజ్ మీద ఆదాయం పెంచుకుంటున్నారు, గత సంవత్సరం కంటే 7,200 కోట్లు పెంచుతున్నారు అనే దాన్ని డిస్ప్యూట్ చేయలేదు. నేను చెప్పింది నిజం. అయితే వారు కొన్ని స్వీపింగ్ రిమార్క్స్ చేసినారు. మేము ఏదైనా తప్పు చేస్తే మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ఎంక్వైరీ వేయండి, చర్యలు తీసుకోండి, యూఆర్ ఎట్ లిబర్టీ. కానీ బాధ కలిగే అంశం ఏంటంటే గౌరవనీయులైనటువంటి మన సభానాయకులు సభలో లేరు. గతంలో మా మీద ఆరోపణలు చేశారు, తెలంగాణ బెల్ట్ షాపులు తెలంగాణ అయిందని, బొందలగడ్డ తెలంగాణ అయిందని వీళ్ళు మాట్లాడారు. మరి ఇప్పుడు మీరు మద్యాన్ని నియంత్రించి బెల్ట్ షాపులు ఎత్తేస్తామని మీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు. నిజంగా మద్యాన్ని నియంత్రిస్తే, బెల్ట్ షాపులు ఎత్తేస్తే ఆదాయం 42,000 కోట్లు ఎట్లొస్తుంది? అంటే మీరు బెల్ట్ షాపులు ఎత్తేస్తారా, గల్లీకి ఒక బెల్ట్ షాప్ పెడతారా, లేదు ఏ రకంగా ఆదాయం తెస్తారో గౌరవనీయులు ఆర్థిక మంత్రి గారు సమాధానం చెప్పేటప్పుడు చెప్పమనండి. నేనేమంటున్నా అంటే మీరు ఆదాయం పెరుగుతుంది అన్నారు, ఆ 7,000 కోట్ల రూపాయల ఆదాయం ఎట్లా పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తున్నది? ఏ రూపంలో పెంచుకుంటారో మీ సమాధానంలో చెప్పండి. నేను బడ్జెట్లో చూశాను అధ్యక్ష, బడ్జెట్లో ఒక రెండు విషయాలు చెప్పారు. బీర్ల మీద ఆదాయం 2,760 కోట్లు పోయిన సంవత్సరం బీర్ల మీద ఆదాయం వస్తే, ఈ సంవత్సరం బీర్ల మీద 3,500 కోట్ల ఆదాయం వస్తుంది అన్నారు. అంటే బీర్ ధర పెంచుతారా, ఎట్లొస్తుందో చెప్పండి. రెండవది, చీప్ లిక్కరు విస్కీల మీద గత సంవత్సరం 11,000 కోట్లు వచ్చింది, ఈ సంవత్సరం 15,500 కోట్లు వస్తుందని స్పష్టంగా బడ్జెట్లో పెట్టారు. అంటే చీప్ లిక్కరు విస్కీల ధర పెంచి ప్రజల మీద భారం వేస్తారా, ఎట్లొస్తుందో సమాధానం చెప్పండి. స్ట్రైట్గా అడుగుతున్నాను నేను. సో మొత్తంగా ఈ ఎక్సైజ్ ఆదాయాన్ని దయచేసి ప్రజలను, ఈ తెలంగాణను బొందలగడ్డ తెలంగాణ చేయకండి, బెల్ట్ షాపులు ఎత్తేయండి, ఈ ఆదాయాన్ని ఇంకో రూపంలో ప్రయత్నం చేయండి. కానీ ఎక్సైజ్ ఆదాయాన్ని పెంచి పేదలకు, ప్రజల మీద భారం వేయొద్దు, మద్యాన్ని ప్రోత్సహించొద్దని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను.